ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, పంపిస్తున్న ఎస్ఎంఎస్ను బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సిడీసు, క్యాసెట్సు, అలాగే డివిడీలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎంతంతట నీ నామము ఎంత ప్రభావము గలది, శత్రువులను పగదీర్చుకొను వారిని మాన్పివేయుటకై, నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసియున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి గొర్రెలనన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత ప్రభావము గలది. ఊరి నుండి తప్పించుకో, వల నుండి విడిపించుకో, ఊరి నుండి తప్పించుకో. గాలమునకు నీవు చిక్కకు, సైతానుకు లొంగిపోకు, గాలమునకు నీవు చిక్కకు, సైతానుకు లొంగిపోకు. ఏసయ్యను చేరుకో,
క్షేమమును కోరుకో, యేసయ్యను చేరుకో, క్షేమమును కోరుకో, వల నుండి విడిపించుకో, ఉరి నుండి తప్పించుకో. ఆదాము అవ్వలు ఆజ్ఞను మీరంగ, మీ
కోల్పోయి తప్పింప ఆదాము వవ్వలు ఆజ్ఞను మీరంగ మీ దివ్య సన్నిధిని కోల్పోయి తప్పింప ఇమ్మానుయేలును మా కొరకు పంపేవా ఇమ్మానుయేలును మా కొరకు పంపేవ నీ సన్నిధిని మాకు పెన్నిదిగా నిచ్చేవ మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవ నీ సుతుని మా కొరకు పంపించినావా బాలక మరియమ్మ తనయుడా నీ జన్మకిది ఏను మానవ్య గీతిక ఓ దివ్య బాలక మరియమ్మ తనయుడా నీ జన్మకిది ఏను మానవ్య గీతిక అంజలిని ఘటియింతు మచ్చంత భక్తితో అంజలిని ఘటించు మర్చంత భక్తితో వందనము సల్పెదము అందుకుని దీవించు మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవ మీ సుతుని మా కొరకు పంపించినావా మా దీన మనవులు ఆలించినావా స్తోత్రములు మీకే యెహోవాదేవా మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవ మీ సుతుని మా కొరకు పంపించినావా మహిమ ఘనతలు మీకే ఓ దేవదేవ మీ సుతుని మా కొరకు పంపించినావా ప్రైజ్ ద లార్డ్. యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న ఎస్ఎంఎస్ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సిడీసు, క్యాసెట్సు, అలాగే డివిడీలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ క్రింది చిరునామాతో సంప్రదించండి. పాస్టర్ దియా ప్రసాదరావు గారు, ఇమ్మానుయేల్ చర్చ్, పిరంగిపురం పోస్ట్ అండ్ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నెంబర్ 522529. అవర్ ఫోన్ నెంబర్స్ 08641257318, 9999-71161 and 7842-72412. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings you all in the name of our Lord Jesus to all the Masiha Krupa TV viewers. Masiha Krupa TV prekshakulu pravaina Yesu Kristu naamamulo shubhavivandanalu teliyapurustunnam. We are conducting this program very prayerfully. Ee karyakramamu prarthana poorvakamga memu nirvahistunnam. And we wish you also to watch this program with prayers and be blessed. Meeru kuda prarthana poorvakamga ee karyakramanni veekshinchi దేవాశీస్సులు పొందండి. Now the servant of God Pastor Gnanaratnam will come and deliver the word of God to you. దేవసేవకులైన పాస్టర్ జ్ఞానరత్నం గారు వచ్చి ఇప్పుడు వాక్య పరిచర్య చేయుదురు. మెస్సయ కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ప్రార్థన పూర్వకంగా వాక్యము కొరకు దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో సంఖ్యాకాండం 14:8 యెహోషువా కాలేబులు ఇస్రాయేలుల మధ్యకు వచ్చి వారి పరిస్థితులను బట్టి అంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను ఆయన చేర్చి ఆ దేశమును మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని యెహోషువా కాలేబులు ఇద్దరు కలిసి
ఇస్రాయేల్ సర్వ సమాజం చెప్పుట మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు ముందుకు వెళ్ళటానికి ఎన్నో కలవరాలు, ఆ ముందున్న ప్రాంతాలలో శత్రువులు ఉన్నారని, ముందున్న ప్రాంతాలు భయంకరమైనవని ఇస్రాయేలీలు గ్రహించి కలవరు పడుతూ ఉన్నారు. ఇస్రాయేలీల కలవరం తొలగించడానికి మోషే కొంతమంది పెద్దలను వేగు సూచనకు పంపించాడు. ఆ వెళ్ళిన పెద్దలలో కొందరు వచ్చి, ఆ దేశం భయంకరమైనది, అక్కడ నెఫీలీలు ఉన్నారు, వారి దృష్టికి మనము విడతల వలె ఉన్నాము అని కలవరము కలిగిన చెడ్డ సమాచారమును బట్టి ఇస్రాయేల్ అందరూ కూడా కలవరు పడతా ఉన్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోషే, మాకు సమాధులను ఇక్కడ తీసుకుని వచ్చారా, మమ్మల్ని ఎందుకు ఈ స్థితికి తెచ్చారు అని కలవరు పడుతున్న దినాల్లో యెహోషువా కాలేబులు మంచి మనసు గలవారై ఇస్రాయేల్ ముందు నిలబడంటున్నారు. ఓ ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, కలవరు పడబాకండి. యెహోవా మనయందు ఆనందించినడల ఆయన మనలను ఆ దేశంలోకి చేర్చును. ఆ దేశం పాలు తేనెల ప్రవహించు దేశం కనుక మీరు కలవరపడద్దు, భయపడద్దు. మనయందు ఆయన ఆనందించాలి. మీరిప్పుడు ఆయన ఎదుట కన్నీరు కారుస్తుంటే దేవునికి కోపం రేగుతా ఉన్నది అని యెహోషువా కాలేబులు ఇస్రాయేలుతో చెబుతున్నారు. ఈ వర్తమానం పెట్టిన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా మన ఎదుట ఎన్నో కలవరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, సమస్యలు, శోధనలు ఎన్నో ఉండవచ్చు. మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యల నుండి ఎలా బయటికి రావాలి అని కలవరు పడుతున్నారేమో. దేవుని వాక్యం అంటున్నది, ఆయన మిమ్మలను ఆ దేశంలోకి నడిపించును. ఆ దేశంలో ఉన్న పాలు తేనెలు ప్రవహించే అనుభవాన్ని దేవుడు మనకిచ్చును అని యెహోషువా కాలేబులు చెబుతూ ఉన్నారు. మన దేవుడు మన ముందు నడిచే దేవుడు, ఆయన సైన్యముల అధిపతిగా దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు. మన ముందు ఆయన దూతలను పంపి మార్గములను సరళము చేసి ఆయన మన జీవితాల్లో ఉన్న కరుకు మార్గాలు నునుపుగాను, వంకర మార్గాలు తినవిగాను, ఎత్తు మార్గాలు సమముగాను ఆయన సమతులముగా చేసి నడిపించుటకు సర్వశక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సర దినాల్లో ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఎన్నో సవాళ్లు మన ముందు ఉండొచ్చు. వాటి నుండి ఎలా బయటికి రావాలి అని మనం కలవరు పడుతున్నామేమో. అయితే వాక్యం ఏమంటున్నదంటే, మీరు భయపడవద్దు, కలవర పడవద్దు, దుఃఖించొద్దు, యెహోవాను మీరు శోధించొద్దు అని చెబుతూ, మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండండి అని ప్రియులారా యెహోషువా కాలేబులు చెబుతున్నారు. ఈ యొక్క వర్తమానం ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉంటే ఆయన మనలను ముందుకు నడిపిస్తాడు, మనకున్న సమస్యలని కూడా తొలగిస్తాడని వాక్యములో చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం ఏమిటంటే, అనేక మంది భయము కలవరముతో కృంగిపోతుండగా భయపడవద్దు, విశ్వాసం ఉంచని ప్రభు చెబుతా ఉన్నాడు. ప్రియులారా, మనము ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మనయందు సంతోషించి మనలను ఆయన ముందుకు నడిపిస్తాడు. బైబిల్ గ్రంథములో మనము చూచినప్పుడు కానాశ్రీ ప్రభు వద్దకు వచ్చి, ప్రభా నా కుమార్తెను స్వస్థపరచని ఆ కానాశ్రీ ప్రభు అంటుంది, ప్రభా కుక్క పిల్లలు కూడా రొట్టె ముక్కల కొరకు ఆ బల్లల చుట్టూ చూస్తూ ఉంటాయి కదా అన్నప్పుడు, ప్రభు వారు ఆమె విశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను అని లేఖనములు చూస్తున్నాం. మరొక వ్యాఖ్యానకర్త, ఆమె విశ్వాసమును చూచి ప్రభు సంతోషించెను అని లేఖనములు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనయందు ఆనందించాలంటే, ప్రభునందు మనము విశ్వాసం వచ్చినప్పుడు మన లోతైన విశ్వాసమును బట్టి, మన బలమైన విశ్వాసమును బట్టి ఆయన మనయందు ఆనందించి మనలను ఆయన వాగ్దాన అనుభవంలోకి నడిపిస్తాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని ప్రభు చూచాడు. అబ్రహాము విశ్వాసానికి పరీక్షలు పెట్టాడు. పరీక్షలు అబ్రహాము విశ్వాసములో నెగ్గినందున అతనిని వాగ్దాన అనుభవాలలో ఆశీర్వదించి, ప్రియులారా, ఆదికాండం 24:1 అబ్రహామును అన్ని రీతులుగా దీవించెను అని వాక్యంలో చూడగలుగుతున్నా. ఈ వర్తమానం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, నీ ముందున్న ఎన్ని సమస్యలైనా నా ప్రభు నిన్ను వాటిని విడిపించి ముందుకు నడిపించడానికి ఆయన బలవంతుడై ఉండగా ప్రభు నందు విశ్వాసం ఉంచమని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాను. ఎందుకనగా ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు. మానవుల యొక్క జీవితాలను మార్చడానికి ఆయన మనుషుని వలె ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తుగా 2017 క్రితం వచ్చారు. కానీ ఆయన భూమి ఆకాశములను సృష్టించక ముందు ఉన్న సర్వసృష్టికర్త అయిన దేవుడు మానవులను చూస్తూ మానవుల జీవితాలను ఉద్ధరించడానికి ఆయన రక్షకుడుగా ఉదయించాడు. అందరి కొరకు మానవ పాపములను
ఆయన మోసి శిలువపై రక్తమును కాచి ప్రాణమును పెట్టి పునరుద్ధారుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు శ్రమలలో ఇరుకులు ఇబ్బందులలో కృంగిపోకుండా నీ విశ్వాసాన్ని బలమైనదిగా అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు నిన్ను చూచి ఆయన ఆనందిస్తాడు. ప్రియులారా, మనం ఈ భాగాన్ని మనము గమనిస్తే యెహోషువా అంటా ఉన్నాడు, ఓ ఇశ్రాయేలులారా మీరు ముష్కరులుగా ఉండొద్దు అంటాడు. అంటే మీ హృదయాలను కఠినపరచుకునవద్దు అంటాడు. మన పరిస్థితులు మన జీవితాలను మన హృదయాన్ని కఠినంగా చేస్తూ ఉంటాయి. దేవునికి తావు లేకుండా, ప్రియులారా, దేవునిని నమ్మటానికి అనుకూలత లేకుండా హృదయములు కురువిందములు వలె ప్రియులారా కఠినమైపోతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, లూది అనే ఒక స్త్రీ పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఆమె హృదయమును తెరుచుకున్నదట. దేవుని వాక్యమును విశ్వాసం వచ్చినది, ఆమె హృదయము తెరవబడినది. ఆమె హృదయంలో యేసు క్రీస్తును ప్రతిష్ఠించుకున్నందున ఆమె రక్షించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ఏమంటున్నదంటే 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందితే దేవునికి ఎంతో సంతోషం, పరలోకములో దూతలు కూడా ఆనందిస్తాయని వాక్యం అంటుంది. ఈ కృత సంవత్సర ప్రారంభ దినాలలో ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని కఠినపరచుకొనక యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తుకు నీ హృదయం ఇచ్చినట్టయితే ఆయన నిన్ను బట్టి ఆనందించి ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ముందున్న దినాల్లో దాచబడిన ఆశీర్వాదాలు, నీ కొరకు ఎన్నో దీవెనలు, ద్వితీయోపదేశ కారణం అంతయు కూడా దీవెన వర్షాన్ని మనము చూడగలుగుతున్నాం. ఆ దీవెనలన్నీ ప్రభు నీ మీదకు ప్రాప్తించి దాచబడిన ధనమును మరుగులు నిధులు ప్రభు నీకు ఇస్తాడు. నీ కుటుంబ వ్యవస్థ నీరు కట్టిన తోట వలెను, ఉబ్బుగుచ్చుండు నీటి ఊట వలె ఉంటున్నదని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని సంతోషపెట్టిన ప్రజలను దేవుడు హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాం. దావీదు కాలంలో సౌలు దావీదును చంపాలని అనేక సార్లు సౌలు దావీదును వెంబడించాడు. దావీదు పారిపోతా ఉన్నాడు. అనేక సందర్భాల్లో దావీదును దేవుడు తప్పిస్తా ఉన్నాడు. ఒక దినమున ఒక గుహలో దావీదు దాగి అక్కడ దేవుని స్తుతిస్తుంటున్నాడు. దేవా, నేను నీకు ఇష్టుడును గనుక నీవు నన్ను తప్పించావు అని అంటా ఉన్నాడు. ఇంకా ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దావీదుకున్న పేరేమిటంటే ఆయన దేవుని హృదయానుసారుడైన మనుషుడట. ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని దావీదు నెరవేరుస్తా ఉన్నాడు. ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తా ఉన్నాడు, దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. ఈ వర్తమానమిటి ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా దేవుని హృదయమును ఎరిగి ఆయన హృదయమును గాయపరచగా ఆయన హృదయానుసారుడుగా మనము జీవించినప్పుడు మనలను బట్టి ఆయన ఆనందిస్తాడు. దావీదును బట్టి దేవుడు ఆనందిస్తా ఉన్నాడట. యెషయాకు అనేక మంది బిడ్డలు ఉన్నారు, కానీ వారి ప్రవర్తన దేవునికి వ్యతిరేకమైనందున దేవుడు వారిని త్రోసివేశాడు. చిన్నవాడిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏమిటంటే అతను దేవుని సంతోష పెడుతున్న అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, షేబాదేశపు రాణి జ్ఞానైన సలోమాను వద్దకు వచ్చి అనేక ప్రశ్నలు వేస్తా ఉంది. సలోమాను వాటిని వెంట వెంటనే ఆశ్చర్యకరమైన సమాధానాలు సలోమాను చెబుతూ ఉన్నాడు. ఆ షేబాదేశపు రాణి అంటా ఉంది, ఓ రాజా, దేవునికి నీవు ఇష్టుడుగా ఉన్నావు కనుక, దేవుని నీవు సంతోషపరుస్తున్నావు కనుక ఆయన నిన్ను రాజుగా చేశాడు. నిన్ను రాజుగా చేసిన దేవునికి స్తోత్రాలని షేబాదేశపు రాణి దేవుని మహిమపరుస్తా ఉంది. సలోమాను కూడట దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నాడట. ఏమిటి సలోమాను దేవుని సంతోషపెట్టే వ్యక్తి అంటే, తన తండ్రి చెప్పిన దేవాలయాన్ని ఆయన కడతా ఉన్నాడు. దావీదు చనిపోతూ చెప్పాడు, అయ్యా, నేను దేవాలయం కట్టాలని వాంఛ కలిగి ఉన్నాను, కానీ దేవుడు నా వల్ల కాదు నీ వలన చేస్తానన్నాడు. కనుక నీవు ఆలయాన్ని కట్టాలంటే ఆయన రాజైన తరువాత మొదటిగా దేవుని పని ప్రారంభించాడు. ఈ వర్తమానమిటి ప్రియ దేవుని బిడ్డ, మనము మన సొంత పనులు చేసుకుంటున్నాము, కానీ దేవుని పనిని నిర్లక్ష్యపరుస్తా ఉన్నాం. దేవుని పనికి మనము ముందుకు రాలేక ఎన్నోసార్లు వాగ్దానాలు చేస్తున్నాం, కానీ దేవుని పనిని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. అలనాడు సలోమాను అయితే దేవాలయాన్ని కట్టాడు, ఈనాడు మనమైతే సార్వత్రిక సంఘానికి మనము సాకారులుగా ఉండి అనేక ఆత్మలను ప్రభులోకి నడిపించాలి. విశ్వాసమును స్థిరపడినట్లుగా వారు జారిపోతుంటే వారిని హెచ్చరించి సంఘానికి నడిపించి సహకారులుగా ఉన్నప్పుడు మనలను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ వర్తమానం ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభు మనలను బట్టి ఆనందించినప్పుడు మనలను ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రభుని ఎన్నోసార్లు దుఃఖ పెట్టారు, ఆయన వారిని బట్టి ఇసుగు చెంది మోషే తంటున్నాడు, మోషే నేను వీరిని హతము చేస్తాను, నీ ద్వారా గొప్ప సంతానం పుట్టిస్తాను అంటే మోషే భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మనసును ప్రియులారా నిమ్మలపరిచినట్టుగా వాక్యమును చూడగలుగుతున్నాం. ఈ వర్తమానమైన ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తూ ప్రియులారా దేవుని వాక్యాన్ని గమనిస్తే తెస్సలోనికి రాసిన పత్రిక 4:2 మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచాలో మేము మీకు నేర్పించామో ఆ విషయములలో అంతకంతకు మీరు అభివృద్ధి పొందండి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని సంతోషపరచడం మనము నేర్చుకోవాలి. మనల్ని మనము సంతోషపరచుకోవటం కాదు. పౌలు గారు అంటున్నారు, మనుషులను సంతోషపరచువారమైతే దేవుని దాసులుగా కాకుండేదము అంటున్నారు. ఆయన జీవితం అంతా కూడా దేవుని సంతోషపరచడానికి ప్రియులారా ఇష్టపడ్డాడు. మనము కూడా ఈ సంవత్సర ప్రారంభ దినాలలో దేవుని సంతోషపరిచే జీవితాన్ని క్రియలను అనుభవాల్లో సాగిపోదాం. ప్రియులారా కొరింథీ రాసి 2:9 అంటున్నారు, ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆయన ఎంతో ప్రేమించును. మరొక రిఫరెన్స్ భాగంలో ఏముందంటే వారిని బట్టి ఆయన ఆనందిస్తా ఉన్నాడట. ఫిలిప్పు పత్రికలో పౌలు గారు అంటారు, మీరు పంపించిన వస్తువులు ఎపఫ్రా ద్వారా నేను పొందాను, అవి చూచినప్పుడు నాకు ఎంతో ఆనందముగా ఉన్నవి. మీరు ఇచ్చు విషయాలలో అంతకంతకు ఎదుగుతున్నారు గనక అది దేవునికి మనోహరమైన అర్పణ అంటున్నాడు. ఈ వర్తమానమైన ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సంతోషపరిచే వారంగా జీవిస్తూ ఆయన అనుగ్రహించు కృపను మహిమను స్వతంత్రించుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ యొక్క వాక్యమును వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం చేత ప్రతి బిడ్డను మీరు బలపరిచారు నమ్ముతూ స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం అంతయు బిడ్డలను వాక్యములో అయ్యా దీవించమని, దేవా మీ కృపలతో బలపరచమని యేసయ్య ప్రశస్తమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.